సార్ మీరు? ఏదో మాట్లాడతాడు అంబట రంబాబు గారిన్న గుంటూరులో. పవన్ కళ్యాణ్ గారిని నమ్మొద్దు. మరి ఎవరు నమ్మాలయ్యా? పెద్ద గొంతు కదా అండి, పెద్ద గొంతు వేసుకుని ఏదో అట్టహాసంగా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. మేము అడుగుతున్నాం రాంబాబు గారు ఎవరు నమ్మాలి? నిన్ను నమ్మాలనా? నువ్వు చెప్పుకునే మహానాయకుడు అయినటువంటి నీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలనా? ఎవరు నమ్మాలి? నమ్మాలి. ఎందుకు నమ్మాలి? మరీ ముఖ్యంగా చెప్తున్నాడు కాపు సోదరులారా మీరు నమ్మొద్దని. నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఒక కులార్ ప్రస్తావన తెచ్చి చెప్పడానికి నీకు ఎట్లా సిగ్గులేదు. నువ్వు సిగ్గులేనాడు అనే విషయం అందరికీ తెలుసు. నువ్వు నమ్మాలి, పవన్ కళ్యాణ్ గారు నమ్మొద్దు, మీ నాయకుడిని నమ్మాలి, నిన్ను నమ్మాలి. ఎందుకు నమ్మాలి? కాపులకు చెప్పు ఒకసారి ఎందుకు నమ్మాలో. గత ప్రభుత్వంలో కాపులకు ఇచ్చినటువంటి కాపు భవనాలన్నిటి కూడా శంకుస్థాపన చేసి మొదలుపెట్టినట్ని రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలా? లేదు గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ పేరిట బలహీన వర్గంగా ఉన్నటువంటి కాపులకి, బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి కాపులకి లోన్లు ఇచ్చినందుకు ఆ లోన్లు నువ్వు రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలా? లేదు విదేశీ విద్యా పథకం కింద 10 లక్షల వరకు లోన్లు ఇస్తే ఒక సిస్టమ్ పెడితే గవర్నమెంట్, నువ్వు రాగానే దాన్ని రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలనా? కాపులు ఎందుకు నమ్మాలి నిన్ను? కాపులకు రిజర్వేషన్లు ఇవ్వటం కుదరదు అని చెప్పినందుకు నమ్మాలనా నిన్ను? లేదు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈబీసీ కోటాలో ఉన్నటువంటి 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్కి కాపులకు ఆపాదిస్తాం, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కదా అని చెప్పేసి గత ప్రభుత్వం పెడితే దాన్ని మీరు రాగానే రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలనా? కాపులు ఎందుకు నమ్మాలి నిన్ను? లేదు ఆ రోజున చెప్పావు కాపు కార్పొరేషన్ కింద ఈ ప్రభుత్వం ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఇస్తా అని మాయ మాటలు చెప్పారు, కానీ నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి 2,000 కోట్లు తప్పున 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అయితే 3 రూపాయలు కూడా నువ్వు కార్పొరేషన్ కింద కేటాయించిన అందుకు నమ్మాలనా నిన్ను? ఎందుకు నమ్మాలి నిన్ను? నిన్ను నమ్మాలి లేదా నీకు నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని, కాపులు ఎందుకు నమ్మాలి చెప్పగలవా? ఏంలే, ఏదో మీడియా వాళ్ళు కనిపించారు, ఏదో కొంతమంది ఎదురు పాపం అన్ని ఖాళీ కూర్చోాలంట, మాకు తెలిసింది అది. స్టేజ్ మీద ఉన్న మీ నలుగురు తప్పితే ఎదురంగ కుల్ని కూడా ఖాళీ కూర్చోాలంట, అందుకని అది చూపించను అక్కడ మీ సాక్ష్యంలో. ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నావు నువ్వు కాపులు నమ్మొద్దని. ఒకసారి ఇంగిత జ్ఞానం ఉండాలి అయ్యా రాంబాబు గారు. నువ్వు మళ్ళా చెప్తున్నా, నువ్వు ఇప్పుడు మినిస్టర్ హోదాలో ఉన్నావు, నువ్వు ఒక అమాత్యుడివి, నీ శాఖ తరపున ఏమైనా ప్రజలకు చేయగలిగితే చెయ్యి. లేదు నీకు వల్లమాలిన కులాభిమానం ఉంటే ఇప్పుడు నేను చెప్పానే అవన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించు, తీసుకొచ్చి పెట్టు, అప్పుడు నమ్మతారు మిమ్మల్ని కాపులు. అంతేగాని ఏదో ఊరకన వచ్చేసి మాట్లాడితే దత్తపుత్రుడు అంటే ఈయన చెప్పి ఈయనకి ఎక్కడ చూశాడంట అందరూ చెప్పవు సీఎం పవన్, సీఎం పవన్ అంటే ఈయన మాత్రం చంద్రబాబు పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్నా అంట. ఎక్కడ చూసావు? యా నీ కళ్ళ ఏమన్నా వచ్చిందా నీకు? యా రాంబాబు గారు మాట్లాడేది కొంచెం విజ్ఞతతో మాట్లాడితే మేము కూడా హ్యాట్సాప్ అంటాం, ఎందుకంటే ఒక సాటి కులపాటు కనో లేకపోతే ఒక నాయకుడు అని చెప్పి నిన్ను నమ్మినందుకో. కానీ ఇవాళ నువ్వు అస్పష్టంగా అజ్ఞానంతో అసందర్భంగా ఏదైతే మాట్లాడుతున్నావో అవన్నీ కూడా నీకు రానున్న రోజుల్లో చెంప పెట్టవుతాయి అని చెప్పేసి మరొకసారి రాంబాబు గారు చెప్తున్నాం. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోండి, మీరు మీరు మాట్లాడితే రాజకీయంగానో లేదు ఒక సిద్ధాంతపరంగానో ఒక ఇష్యూ బేస్డ్గానో మీరు జనసేనతో మాట్లాడండి, మేము రెడీ. మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం, ఏ ఇష్యూ మీద సరే మీతో కూర్చొని డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవన్నీ మానేసేసి